హలో ఎవ్రీవన్ నేను మీ అప్డేట్ అపర్ణాని మళ్ళీ వచ్చేసాను ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొచ్చేసా అదేంటంటే ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ సినిమాలో హీరోయిన్ గా రామ్ చరణ్ కు ఆలియా భట్ ను ఫిక్స్ చేశారా అంటే అవుననే చెప్తున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అన్న న్యూస్ అయితే వచ్చింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా అని అభిమానులందరూ తెగ వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే మన రాజమౌళి డైరెక్షన్ లో ట్రిపుల్ ఆర్ ను కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యాడు మన ఎన్టీఆర్ దీంతో పాటు ఎవరు మీలో కోటేశ్వరులు రియాలిటీ షో కూడా చేస్తున్నారుగా మరోవైపు కొరటాల శివ ఏమో చిరంజీవి రామ్ చరణ్ లతో ఆచార్య సినిమా టాకీ కంప్లీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కూడా అలా చేసుకుంటూ వెళ్తున్నారట ఒక్కసారి రంగంలో దిగాక మూడు షెడ్యూల్లలో ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అయిపోతున్నారట అయితే మొత్తానికి దసరా రోజు పూజ జరుపుకొని సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది సో నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతోందట కానీ ఈ సినిమా కోసం మన ఎన్టీఆర్ దాదాపు ఆరు నుండి ఏడు కేజీల వరకు బరువు ఖచ్చితంగా తగ్గాలని కొరటాల శివ అన్నాడట ఎందుకంటే ఈ సినిమాలో ఒక స్టూడెంట్ లీడర్గా చేయబోతున్నాడు కాబట్టి ఇక స్టూడెంట్ లీడర్ అంటే ఆ మాత్రం ఫిట్ గా హ్యాండ్సమ్ గా సూపర్ గా ఉండాలి కదా అందుకోసం మరి ఎన్టీఆర్ కూడా అదే పనిలో ఉన్నాడట ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియా రాద్వానీ రష్మిక మందన కీర్తి సురేష్ ఇలాంటి పేర్లు చాలా వినిపించాయి కానీ ఫైనల్లీ ఆలియా భట్ ఫిక్స్ చేశారు అన్న వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది చూద్దాం మరి ఎవరు ఉండబోతున్నారో ఏంటో అయితే ఈ సినిమా ఒక పాన్ ఇండియా సినిమాగా కూడా ఉండబోతోంది అని మన కొరటాల శివ గారు కన్ఫర్మ్ కూడా చేసేశారు పాన్ ఇండియా ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పేశారు ఇక ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నారట అండ్ అప్పట్లో మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాగా మీ అందరికీ గుర్తుందా ఆ తరహాలో స్టూడెంట్స్ రాజకీయాలతో వాళ్ళ విలువైన జీవితం కోల్పోకూడదు అనే ఒక సూపర్ మెసేజ్ ను ఈ సినిమాలో ఇవ్వబోతున్నారు అన్న విషయం కూడా తెలిసింది ఇప్పటికే మనం ఒక్కసారి ఆలోచిస్తే మన కొరటాల శివ భరతనే నేను సినిమాను రాజకీయ నేపథ్యంలో తీసుకొచ్చాడు అది సూపర్ హిట్ అయిపోయింది మరి ఆ విధంగా కూడా చూసుకుంటే ఈసారి సూపర్ హిట్ కాంబినేషన్ సూపర్ హిట్ కాన్సెప్ట్ రెండు బాగా వర్కౌట్ అయిపోతాయని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం మరి ఎలా ఉండబోతోందో ఏంటో ఇదండి ఈ రోజు మీ అప్డేట్ అపర్నా తీసుకొచ్చేసిన ముచ్చట మళ్ళీ ఇంకో మంచి ముచ్చట తీసుకొచ్చేస్తాను అంతవరకు నన్ను గుర్తుంచుకుంటారు కదూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం మర్చిపోకండి